ఈరోజు మనం ఇక్కడ మెల్బోర్న్లో అతి పెద్ద చైనా టౌన్ని విజిట్ చేద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పితామహుడు, ఇది స్టాచ్యూ ఆఫ్ సన్ ఎట్సెన్. ఇతను నవ చైనా నిర్మాత. ఈయన స్మృత్యర్థం ఇది 1911లో ఈ స్టాచ్యూని ఏర్పాటు చేశారు. ఇట్లా మనం చూసుకున్నట్లయితే చైనా ఇంచుమించుగా అన్ని ప్రాంతాల్లో కూడా మంచి ప్రాముఖ్యత సంపాదించిన దేశంగా మనకు కనబడుతుంది. ఈ చైనా టౌన్ అనేది ఇది ఒక ఓల్డెస్ట్ టౌన్గా చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 1850లో ఈ చైనా టౌన్ అనేది వచ్చినట్లుగా ఒక అభిప్రాయం ఉంది. ఆ టైంలో 1850లో ఆస్ట్రేలియాలో ముఖ్యంగా మెల్బోర్న్ దగ్గర గోల్డ్ రష్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ గోల్డ్ మైన్స్ ఉన్నాయని తెలియడంతో చాలామంది ఆ ప్రాంతాలకు రావడంతో అప్పుడు చైనా వాళ్ళు కూడా వచ్చి ఈ చైనా టౌన్ని ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పి ఒక స్టోరీ మనం వింటున్నాం. ఇక్కడ చూసినట్లయితే చైనా కల్చర్, అట్లాగే చైనా సంప్రదాయాలతో చైనా చైనీస్ తాలూకా అన్ని సాంస్కృతిక ఆహారం అన్ని రకాలుగా ఇక్కడ మనకి ఈ టౌన్లో మనకు కనబడుతుంది. మనం ఒక్కసారి ఈ చైనా టౌన్లో మెల్బోర్న్లో మనం వచ్చినట్లయితే మనం పూర్తిగా చైనాలో ఉన్నట్లు లేదు అంటే షాంఘైలో ఉన్నట్లు ఒక అభిప్రాయం మనకి కలుగుతుంది. ఈ విధంగా ఈ ప్రాంతాన్ని మనం చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.